नमस्ते नैन चितूर ना मुरुगेशन रे मूड रोजल का मन राष्ट्र आर्थिक व्यवस्था बलपरचा की निर्वहणा व्यया कुदी प्रजल मीद भारम मोपक प्रभु आदायानीटा की मन प्रीतम मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु तम मानस पुत्रिक नवरत्न पथका पूर्ति स्थाई विड़त अमल वील कल सलह संस्करण अच्छी चुप्त वाटी जगनमोहन रेड्डी गारी मरी अतनी आफीस सीएम आफीस मुख्य अधिकार पारसल कंपतना मन मुख्यमंत्री गारी टीवी रमेश अडिशनल चीफ सेक्रेटरी टू सीएम इधी श्री सालमन आरोग्यराज आईएएस सेक्रेटरी टू सीएम इधी प्रवीण प्रकाश आईएएस प्रिंसिपल सेक्रेटरी टू सीएम इधी अजय कल्लम गारु प्रिंसिपल एडवाइजर टू सीएम इधी धनंजय रेड्डी आईएएस अडिशनल सेक्रेटरी टू सीएम इधी जे मुरली आईएएस अडिशनल सेक्रेटरी टू सीएम इधी कृष्णा दुबूरी स्पेशल सेक्रेटरी टू सीएम इप्पुडु वीटन्निटिनी कूडा ओके पार्सल किंद कट्टेसि जगनमोहन रेड्डी गारी पेरुकि उन्न कवर पैन पेट्टि दीन्नि మన సచివాలయానికి పంపిస్తాం. పంపించినప్పుడు వాళ్ళు ఇంతకు పూర్వం చేసినట్లుగా అంటే అసిస్టెంట్ సెక్రటరీ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి పంపడము, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపడం, వాళ్ళు ఇంకొకరికి పంపడం, వాళ్ళు ఇంకొకరికి పంపడం, ఈ విధంగా కాలయాపన జరగకుండా. ఎందుకంటే ఆల్రెడీ మనకు రాష్ట్ర విభజన రాజధాని పోయింది, స్పెషల్ స్టేటస్ లేదు, స్పెషల్ ప్యాకేజ్ ఏమైందో తెలీదు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ కరోనాలు, లాక్డౌన్లు, ఇటువంటి పరిస్థితుల్లో ఈ విషయమై కాలయాపన జరగకూడదు, త్వరగా ఏదో జరగాలి అనేటువంటి ఆశతో మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని దీని మీద అంటే నేను పంపుతున్నటువంటి ఈ సలహాలు, నిర్వహణ సంస్కరణలు వీటిపైన ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఒక రెండు వారాల్లోనో మూడు నాలుగు వారాల్లోనో వాళ్ళ దగ్గర రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే వీలైనంత త్వరలో వీటిని అమలు చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ ఇది మన ముఖ్యమంత్రి గారికి పంపుతున్నాను. నేను ఎన్టీఆర్ భక్తుడిని, ఎన్టీఆర్ అభిమానిని, ఎన్టీఆర్ మానవీయ పరిపాలనను పునరుద్ధరించి దానిని తారాస్థాయికి తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి బాటలోని మన వైఎస్ జగన్ గారు పయనిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రజా సంక్షేమార్థం నా తండ్రి ఒక్క అడుగు ముందుకు వేస్తే నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని చెప్పాడు. కాబట్టి ఎంతో ఆశతో, నమ్మకంతో, విశ్వాసంతో ఈ పని చేస్తున్నాను. ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. మన రాష్ట్రం, మన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి. అలా జరిగిన నాడే అభివృద్ధి సంక్షేమాలు అన్నీ కూడా వేరే చేయి, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. నమస్తే. చిత్తూరు నుండి గురుగేశ్.